ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాని స్వాధీనపరచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకము చేసుకొనుము. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకుని ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలను అగాధ జలములను గల దేశము. అది గోధుమలు, ఎవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము. ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. కరువు అనుకోనకుండా నీవు ఆహారము తిను దేశము. అందులో నీకు ఏ లోపముండదు. అది ఇనుపరాళ్లు గల దేశము. దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపార తిని మంచి ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచదవేమో. తాపకరమైన పాములను తేళ్లును కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను. తుదకు నీకు మేలు చేయవలెనని నిన్ను అణచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను. అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేసినని అనుకొందిరేమో. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఎలైనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే. నీవు ఏమాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మును గూర్చి నేను సాక్ష్యము పలికియున్నాను. నీ ఎదుట నుండకుండా యెహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్టు మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరును వారి వల్లనే నశించెదరు.